ని సైమాని నేను కంపేర్ చేయడం లేదు కానీ నాని జైబీమ్ గురించి డిసప్పాయింట్మెంట్తో ఒక పోస్ట్ చేశారు సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి ఓకే యాక్చువల్లీ జైబీమ్ ఇస్ అ లవ్లీ ఫిల్మ్ అండ్ ఐ థింక్ I don't know how, sometimes it just happens and there will be something else. Chala unbiased ga jarigindi ani cheppesi ani talk undi. See, ante it's each one's opinion, ante every structure is very different. Ippudu Saima aithe it's a popular vote, ante meeku adi internet lo velthadi, a couple of different places lo velthadi. National Awards is selected on very different merits, so it's a very respectable award and why they chose certain films is up to that jury, ante manam comment cheyalem. Like that, there will be so many films that have missed out, that have been very, very powerful stories, but the audience to ippudu untundandi, so people will never forget it. Thank you. Sir, Bahubali, meeru Prabhas gar chesaru. Marokasari mee nunchi multi-star ayyanu expect cheyochu antara. Sir, mee iddaram kalisthe malli ala 10 ellu jari pass ayipothe undandi, slow ga veltam mee iddaram. Thank you. Rana gar. సో ఇందాక ఆమె అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్ సో ఒక అవార్డు వచ్చినప్పుడు దాన్ని కాంట్రోవర్సీగా ఎందుకు చూస్తున్నారు యాక్చువల్లీ పుష్ప సినిమాలో అర్జున్ నటన్ అల్లు అర్జున్ నటనకు వచ్చింది బట్ జైభీమ్ సినిమాకి అది వేరు పుష్ప సినిమాకి రాలేదు ఓన్లీ అతని యాక్టింగ్కి వచ్చింది దీన్ని ఎందుకు ఒక యాక్టరే మరో యాక్టర్ని క్రిటిసైజ్ చేయడం కావచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు మీ మధ్య ఉన్న ఒక పోటీ కారణం అనుకోవచ్చా లేదండి అంటే ఈచ్ వన్ ఇస్ ఎంటైటిల్డ్ టు దేర్ ఒపీనియన్ అంటే ఎవరికి ఏ సినిమా ఇప్పుడు మీకు వేరే సినిమాలు నచ్చచ్చు నాకు వేరే సినిమాలు నచ్చచ్చు సో ఇట్స్ ద సేమ్ విత్ ఆర్టిస్ట్ అండ్ ఆర్టిస్ట్ విల్ ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్ అంటే ఆ కథకి చాలా రావాల్సింది అని చాలామంది అనుకున్నాం అది రాలేదంతే సో ఇట్స్ దాట్ అంటే ఆయనకి ఎందుకు వచ్చిందని కాదు సో దాట్ విల్ నెవర్ బీ ఇట్స్ నెవర్ అ కాంట్రవర్సీ అండి కాంట్రవర్సీ అండ్ వాళ్ళు ఏం చేస్తారు మ్యాక్సిమం ట్వీట్ వేస్తారు కాంట్రవర్సీ చేసేది ఎందుకోండి మీరు అందరూ ఉన్నారు కదా దాన్ని ఆర్టికల్స్ చేసి వీడియోస్ చేసి వేరేలాగా వాయిస్ ఓవర్లు ఇచ్చి నాలాంటి బేస్ వాయిస్తో వేరే వాళ్ళు కూడా చెప్పి then it becomes a controversy but no it's not amongst us it's nothing is a controversy but tweet is also an opinion kada adi direct me nunchi vastundi yeah but ante naaku nani gar em chesaru ante naaku exactly artham kala enti meer why is it controversial ana ante actually nani annade kaadu chaala mandi jaybeam ki raaledu ani audience kuda annaru analedani anatledu but akkada pushpa lo natanaku ochindi but oka actor e inko actor ni anadam kavachchu so jaybeam ipudu jaybeam ki skanda pre release lo kuda balakrishna ganni ram potineni pogudutu oka maata annaru akkada అవార్డులు కాదు మనకు అవసరం అని చెప్పి ఆ అవార్డులు ఫంక్షన్ అయ్యి అనౌన్స్ చేసిన తర్వాత ఈ మాట అన్నారు సో బాలయ్యకి తిరుగులేదు అని అంటే అవార్డులు కావాలని యాక్టరే కోరుకుంటారు బట్ ఇంకొకరికి వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒకటి అనడం అనేది జరుగుతుంది లేదు అది మీ అసంప్షన్ అండి కంప్లీట్ గా అది మీ బ్రహ్మాండ్ మీ అసంప్షన్ కదా ఐ మీన్ మీ యాక్టర్స్ యా యా సీ ఇట్స్ లైక్ ఐ కెన్ లైక్ మెనీ థింగ్స్ యు కెన్ లైక్ మెనీ థింగ్స్ సో దట్స్ ఆల్ ఇట్ ఇస్ అండ్ ఎవ్రీబడీ కాంట్ గెట్ ద మెరిట్ ఇప్పుడు మీ పక్కన మీ మీ జర్నలిజం కన్నా ఆవిడ ఇంకా బెటర్గా చేస్తారని నా ఒపీనియన్ కాదని ఆ పక్కనే ఒపీనియన్ సో దానికి మేమిద్దరం కొట్టుకుంటాం సో ఇట్ డజంట్ మ్యాటర్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఒపీనియన్స్ అండి ఇక్కడ ఉన్న రూమ్లో ప్రతి ఒక్కళ్ళకి ఒపీనియన్ ఉంటుంది సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది అది నేను చెప్పకూడదు అబౌట్ ఒపీనియన్స్ బట్ అందరికి తెలుసు అనుకుంటా హెన్స్ యాడింగ్ ఆన్ టు రానా గారు యాజ్ హీ సెడ్ ప్రతి మనిషికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది సో నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు సరే నేను చెప్తాం అనుకున్నాను.